వాడలను చూడుడి, అవి ఎంతో గొప్పవైన పెనుగాలికి కొట్టుకొని పోబడినను. వాడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదవి, చుక్కాని చేత త్రిప్పబడును. అంత పెద్ద వాడని తుఫాను బీభత్సమైన వాతావరణంలో ప్రకృతి విరుద్ధంగా తిరగబడుతున్న టైంలో అంత పెద్ద వాడని ప్రయాణాన్ని కంట్రోల్ చేసేదేదట? చుక్కాని. అంటే నడిపేవాడు మైండ్ సెట్ దాన్ని నడిపిస్తున్న దాన్ని కంట్రోల్ చేయడంలో ఉండాలి. బోధకుడికి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాడంటే, నిన్ను నడిపిస్తున్నది నీ నాలుక, నీ మాటలు విని నడుస్తున్నవారు నీ నాలుకను బట్టి. వాడ ఎలా అయితే ఒక చిన్న పరికరం చేత కంట్రోల్ చేయబడతాడో, మన అవయవాలు ఎంత పెద్ద ఉన్నను, కనిపించేవి కనిపించనివి ఎన్నో పనిచేస్తూ ఉన్నను, వీటన్నిటినీ కొలాప్ చేసేది మన హృదయంలో మన దేహంలో ఒకటి ఉందా, దాని పేరు నాలుక. నిజంగా చూడండి, ఆ నాలుకే అన్నదమ్ములు నిలబడతాయి, ఆ నాలుకే అన్నదమ్ములు మరలా జీవితంలో ముఖం చూడకుండా చూస్తే చేస్తాయి చేయగా. అదే నాలుక తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెడుతుంది, అదే నాలుక తండ్రిని ఎడబాయినంత గొప్ప ప్రేమను వ్యక్తీకరిస్తుంది, ఒకే నాలుక తోటుగోలని కలవనంత దూరం చేస్తుంది, ఒకే నాలుక మనుషుల మధ్య ప్రేమను కలుగుతుంది. నాలుకను కంట్రోల్ చేయడు మనకు రాకపోతే స్నేహాలు ఎగిరిపోతాయి, నెక్స్ట్ కాపురాలు ఎగిరిపోతాయి, నెక్స్ట్ పేరెంట్స్ విడిపోతారు, నెక్స్ట్ సంఘాలు కూడా విడిపోతాయి, ఇంకా బంధత్వాలు విడిపోతాయి, బంధురకు విడిపోతుంది, మనుషులు దూరం అయిపోతారు. ఇది ఏకంగా ప్రకృతి చక్రానికి చిచ్చెట్టేస్తుంది. అంత ప్రమాదం నాలుక. అందుకే బైబుల్ పదే పదే చెప్తుంది, నీ నాలుకను కంట్రోల్ చేయి, నీ నోరుకి కళ్ళెం పెట్టు, నువ్వేం మాట్లాడుతున్నావో చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు. మనం అనుకుంటాం మనకెంత కోపం ఉంటే అంత, మనకెంత ఉద్రేకం వస్తే అంత మాట అనేసి అయిపోయింది అనుకుంటాం. ఆ రోజుతో అయిపోతుంది అది, గుర్తుపెట్టుకోండి. ఎవడో ఒకరిని తినేస్తుంది అది ఖచ్చితంగా, ఏదో ఒక జీవితాన్ని నష్టపరచడం స్టార్ట్ చేస్తుంది. నేను మరలా నేను చెప్తున్నాను, మాట్లాడడం చాలా ఈజీ, అయిపోయిన మాటలు వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. ఎన్ని చెప్పండి, ఆ వ్యక్తి అంటాడు ఆ రోజు నువ్వు నన్ను ఇలా అన్నావు అంటాడు. గుర్తెట్టేసుకుంటారా? గుర్తుపెట్టుకుంటాం ఖచ్చితంగా. ఆ రోజు నువ్వు ఇలా అన్నావు, ఆ రోజు నన్ను ఈ మాట అన్నావు, ఆ రోజు నా లేని ఈ మాటలు నా మీద పలికావు, ఈ మాట ఈరోజు నువ్వు వచ్చి నన్ను భోజనానికి పిలిచినా, ఈరోజు వచ్చి నన్ను కౌగులు చేసుకున్నా, నన్ను ఎంత పలకరించినా నువ్వు అన్న మాట నాకు గుర్తుంది. ఎంత సరిపేసుకుందామన్నా మాటలట మనుషుల్ని తోటల్లా పొడుస్తూనే ఉంటాయి.